हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। ई रोजु मनं चाला सिंपुल गा टमाटा जाम नी एला तयार चेसुकोवालो तेलुसुकुंदां। टमाटा जाम तयार चेयडानिकी कावाल्सिन पदार्थालु एंटो तेलुसुकुंदां। टमाटालु, बेल्लं मरियु चिंतपंडु रसं अवसरं अवुतायि। मुंदुगा मनं टमाटालनी తీసుకొని వాటికి చాక్ తో చిన్నగా గాట్లు పెట్టుకుందాం। ఈ విధంగా అన్ని టమాటాలకు గాట్ పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెలో నీటిని వేడి చేసి ఆ వేడి నీటిలో ఈ టమాటాలను వేసుకోవాలి। ఇలా ఆ టమాటాలను ఒక 15 సెకండ్లు ఉంచితే చాలు। ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇలా చేయడం వల్ల టమాటా యొక్క తొక్క తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది। టమాటాలను ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి టమాటా యొక్క తొక్కను తీయండి। చాలా ఈజీగా వచ్చేస్తుంది। ఇలా మనం ముందే తొక్కను తీసివేయడం వల్ల గ్రైండ్ చేసినప్పుడు ఎలాంటి పీచు రాకుండా ఉంటుంది। ఇలా అన్ని టమాటాల యొక్క తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ టమాటాలను చాక్ తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। అలా అన్ని టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నింటిని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। గ్రైండ్ చేసినటువంటి మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కడాయిలో పోసుకోవాలి। ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడకనివ్వాలి। ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఆ మిశ్రమంలోకి బెల్లం యాడ్ చేసుకోవాలి। బెల్లాన్ని యాడ్ చేసి ఆ మిశ్రమం మొత్తాన్ని కలుపుతూ ఉండాలి। మనం గ్రైండ్ చేసినటువంటి టమాటా మిశ్రమం ఒక కప్పు ఉన్నట్లయితే దానికి కప్పున్నర బెల్లం మిశ్రమాన్ని కలుపుకోవాలి। బెల్లం మొత్తం కరిగిపోయేలా బాగా కలుపుకోవాలి। ఇలా ఆ మిశ్రమాన్ని ఇంకా ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి। మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి। స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మిశ్రమాన్ని బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి। ఇలా ఇంకా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మిశ్రమం మొత్తం బాగా కలుపుతూ ఉండాలి। ఇలా కలుపుతున్నట్లయితే మిశ్రమం అంతా దగ్గర పడుతుంది। ఇక ఇప్పుడు చూడండి, మిశ్రమం దగ్గర పడింది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ పై వేసి వంపినట్లయితే కిందికి జారకుండా ఉన్నట్లయితే మనకు జామ్ తయారైనట్లే। ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోండి। ఇక మనకు టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో జామ్ తయారైనట్టే। ఈ జామ్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఈ టొమాటో జామ్ ని బ్రెడ్ లో గాని చపాతీ లో గాని పెట్టుకొని తినవచ్చు। ఈ టొమాటో జామ్ ని సీసాలో పెట్టి నిల్వ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి ఇంట్లోనే చాలా ఈజీగా టొమాటో జామ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా। ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి। ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।